ఖండసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్లో సభ్యులుగా చేరిన వారు ఎవరైనా ఉంటే శనివారం నాడు ఉచిత కంటి వైద్య పరీక్షలు ఇక్కడ సాధురామ హాస్పిటల్ ద్వారా చేస్తున్నాం రావు గారు ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం చేస్తున్నా వారు దానికి సంబంధించినటువంటి వివరాలని బయట మీరు స్వీకరించవచ్చు ఇందాక మీకు చెప్పాను నృపేంద్రరావు గారు ఆ రోజుల్లో మాకు చేసిన సహాయం వల్ల ఎవరు బెనిఫిట్ పొందారని అందరిని ఇక్కడ తీసుకురాలేం కాబట్టి ఒకరిద్దరు పిల్లల్ని మీకు చూపిస్తాను నేను ఒక పిల్ల ఒక పిల్లవాడిని మీ పరిచయం చేశాను సాగర్ రెడ్డి సాగర్ అబ్బాయి మా దగ్గరికి రోడ్డు మీద కాళ్ళు నేర్చుకుంటూ పక్కరారా రైట్ రా సాగర్ రెడ్డి రోడ్డు మీద కింద పాకుతూ వెళ్ళిపోతా వెళ్తున్నాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మన దగ్గర ఆపరేషన్లు చేసి పది సంవత్సరాలు థెరపీ చేసి పదో క్లాస్ వరకు మన దగ్గర ఉంది భోజనం సౌకర్యాలు మనమే కల్పించాం ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు వాడి మాటలను మీరు వింటారు నాది ఇంటర్మీడియట్ సిఇసీ కంప్లీట్ చేసుకొని తర్వాత బీకామ్ కంప్యూటర్స్ స్ఫూర్తి డిగ్రీలో డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ చేసుకొని ఎంబీఏ ఫినాన్స్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్గా అకౌంటెంట్ జాబ్ చేస్తున్నాను ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో అకౌంట్ మెయిన్ అకౌంటెంట్గా పనిచేస్తుంది ఆదిలాబాద్ ఆదిలాబాద్ డిస్టిక్ కుంటాల మండలం నుంచి వచ్చిన పండరయ్య రా పండరయ్య వస్తున్నాడు చిన్నప్పటి నుంచి మా దగ్గర వీళ్ళు పెరిగారు చిన్న ఒక ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీసాలు గీసాలు వచ్చి పెద్దవాళ్ళు అయినారు బాగా బాగా నడుస్తున్నారు అంటే పది సంవత్సరాలు తెరఫీ ఉండటం వల్ల వీళ్ళకి అంగ సంవత్సరం దగ్గర నుంచి మెంటల్గా బాగా డెవలప్ అవుతారు మళ్ళాగా చకచక నడిచి బస్సులు అనమాట పండ్రయే మాట్లాడరా అందరికీ నమస్కారం నాది మెదక్ డిస్టిక్ టెన్త్ క్లాస్ వరకు వెకేషన్ ఫౌండేషన్లో చదువుకున్నాను ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీకామ్ కంప్లీట్ చేశాను ఇప్పుడు ఇంకా తగ్గ కోర్సులు కంప్యూటర్ అవి నేర్చుకుంటున్నాను ఉపేంద్రరావు గారికి అంటే ఆయనకి వివరించడానికి నాకు పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది ఏళ్ళ నుంచి ఆయన చేసిన సాయానికి నేను ఎప్పుడూ ఈ పిల్లల్ని చూపించలేదు ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఆయనకు ఒకసారి చూపించాలని ఒక ఇద్దరు పిల్లలు ఫోన్ చేసి పిలిపించాం ఇప్పుడు వాళ్ళు వచ్చారనమాట థ్యాంక్స్ ఉపేంద్రరావు గారు మీరు చేసిన సాయానికి మనం ఘంటసాల గారి ఫౌండేషన్ ద్వారా మరొక అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నాం ఘంటసాల ఫౌండేషన్ అంటే పాటలు పాడుకోవడం ఒకటే కాదు ఇందాక మనం కుటుంబరావు గారు చెప్పినట్టు ఘంటసాల గారికి దేనికైతే ఆయన లోప ఆయనకి జీవితంలో గడవలేదు అదంతా కూడా ఆధారం చేసుకొని మనం ఒక మ్యూజియం నిర్మించబోతున్నాం ఘంటసాల మ్యూజియం దానికి ఆల్రెడీ శాంతబయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయల కరెస్ట్రక్షన్ విరాళం ఇచ్చిన్నారు అదేవిధంగా ఘంటసాల దీని ద్వారా ఎవరైనా సరే పేద కళాకారులు సంగీత కళాకారులు ఉంటే వారికి సాయం చేయడానికి ట్రస్ట్ కోసం ట్రస్ట్ ఆశయాల్లో ఒకటి అంతేకాకుండా మ్యూజిషియన్స్ కూడా ఓల్డేజ్ హోమ్ కట్టి ఎందుకంటే ఆర్థికంగా ఈ తబలా వాయించుకునేవాళ్ళు వాయించుకునే వాళ్ళు సంగీత విద్వాంసులు వార్ధక్యంలో గడవకు చాలామంది కూడా ఉన్నారు వారందరికీ కూడా ఘండసాల గారి పేరు మీద ఒక ఓల్డేజ్ హోమ్ కూడా కట్టాలని చూస్తున్నాం అయితే మాకు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి వంశీ ఓల్డేజ్ హోమ్ ఉంది పెన్షనర్స్ దాంట్లో ఉంటున్నారు వికలాంగుల స్కూల్ ఉంది లక్ష్మీనరసింహం స్వామి సేవా మందిరం ఉంది శ్రీదిశాయి సేవా మందిరం ఉంది ఎప్పుడైనా డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నలభై లక్షలు పెట్టి కట్టించిన బిల్డింగ్ ఉంది చాలామంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ సహకరించారు వాళ్ళ వల్ల డెవలప్ అయింది బాగా మీరు కూడా వచ్చే ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్వి రామారావు గారిని ఆహ్వానిస్తున్నారు ఇవాళ కొంచెం మీటింగు ఇక్కడ చూసింది ఇద్దరు కుర్రాళ్ళను మాత్రమే వేగేసిన ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళినట్టయితే కొన్ని వందల మంది అనాథ బాలురు బాలికలు వీరి నీడలో ఉద్యోగాలు విద్య సంగీతం సాహిత్యం ఇటువంటివి ఎన్నెన్నో నేర్చుకుంటూ అభివృద్ధిలోకి వస్తున్నారు కొందరు లేడీస్ కూడా జాబ్స్ చేస్తున్నారండి నాకు తెలుసు హ్యూమెన్ సర్వీస్ చేస్తున్నారు రాజుగారు గారు నిజానికి ఘంటసాల మ్యూజియంకి ఎవరు ఏం చేయగలిగినా సరే చరిత్రలో నిలిచిపోయే ఘట్టం